విశాఖపట్నం నుండి వచ్చాం. మేము అక్కడ వినేది ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏమీ లేదు, అక్కడ రాళ్ళు అప్పుడు రాళ్ళు ఇప్పుడు ఉన్నాయి, అక్కడ ఏమీ కట్టడం లేదు అనే మేము వింటున్నాం కొన్ని కొన్ని ఛానల్ ద్వారా. అయితే అది ఎంతవరకు ఫ్యాక్టో తెలుసుకోవాలని మా ఓన్ ఖర్చులతో మేము వెహికల్ పెట్టుకొని వచ్చాం చూడడానికి. అసలు నిజంగా పోలవరం ప్రాజెక్ట్ వర్క్ అవుతుందా లేదా, లేదంటే ఇదన్నీ వార్తల్లో వచ్చే అబద్ధపు న్యూస్ అని చూడడానికి వచ్చాం. ఇక్కడ బ్రహ్మాండంగా వర్క్ జరుగుతుంది, అందులో మాత్రం అబద్ధం లేదు. అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే ఎంతో హెల్ప్ చేస్తుంది అనుకుని నమ్మిన బీజేపీ ఈవేళ మనకు చాలా ద్రోహం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రాకూడదని మోడీ గారు కంకణం కట్టుకున్నారు కాబట్టి మా కోరిక ఏంటంటే రేపు మన ఆంధ్రప్రదేశ్కి ఎవరు ఉపయోగపడుతుందో అలాంటి వాడినే మనం ఎన్నుకోవాలి, కానీ ఈ బీజేపీని ఈ మోడీ గారిని మనం యాక్సెప్ట్ చేయకూడదని మా అభిప్రాయం. అంటే పోలవరం పనులు ఎంత శాతం పూర్తయ్యాయి మరి? ఆ శాతం అనేది మీ ఉద్దేశం ప్రకారం ఇక్కడ చూసిన దాన్ని బట్టి ఎంతవరకు పనులు అయ్యాయనుకుంటున్నారు మీరు? అది అంటే నవయోగ కంపెనీది నూటికి 100 రూపాయలు నిజం అనేది మాకు ఇక్కడ కళ్ళ ముందు కనబడుతుంది అండి. 64% కంప్లీట్ అయింది అన్నది, కంప్లీట్ అయింది నూటికి 100 రూపాయలు నిజం అండి. ఇక్కడ ఇక్కడ ఏమీ జరగడం లేదన్న వాళ్ళు అసలు మనుషులా? వాళ్ళు కళ్ళు ఉన్నాయా? వాళ్ళ బుర్ర పనిచేస్తుందా? లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజలందరూ గుడ్డోళ్ళు అనుకున్నారా? మీడియా గుడ్డిది అనుకున్నారా? వీళ్ళు ఏ రకంగా వీళ్ళు అక్కడ ఏమీ జరగలేదని చెబుతున్నారండి? అయ్యి ఈ కన్ఫ్యూజన్ అయ్యాన్ని వాళ్ళు ఏమీ జరగలేదన్న వీళ్ళు 64% అవడం అన్నది చూసి వెళ్దాం మనం ప్రత్యక్షంగాను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారండి. ఏ ప్రతి పొలిటికల్ పార్టీ అబద్ధాలు ఆడుతున్నాయి. వీళ్ళు చెప్పింది అంత నిజం, వాళ్ళు ఎంత చెప్పింది అంటే చూసి వచ్చామండి. అద్భుతం అమోఘం. అయితే ఇంకో విషయం, అద్భుతం అమోఘం అండి. తెలుగుదేశం అభిమానులు కాదండి, వీఆర్ న్యూట్రల్, న్యూట్రల్ అంతే. సర్ ఆర్థర్ కాటన్ గారు ఈ డెల్టా ఏరియాకి చేసి ఇప్పటికీ 140 ఏళ్ళు అయినా ఆయన మర్చిపోకుండా చేసేది ప్రతి చోట విగ్రహాలు పెట్టి పూజించుకుంటున్నామండి. మెట్ట ప్రాంతాలకి నీటి సౌకర్యం లేని చోటకి అంతకు మించిది ఇవాళ మా చంద్రబాబు నాయుడు గారు. మేము ఇంత ఉన్నప్పుడు చూసేవాళ్ళం పోలవరం ప్రాజెక్టు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం కొత్తది, కానీ ఇప్పుడు మేము రిటైర్ అయిపోయి ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయి 66 ఏళ్ళు ఇప్పుడు వచ్చలేదు. ఏ మహానుభావుడు కట్టిన దేవుడే కదండి, ఎవరంటే ఎవరేవండి? అది ప్రజల అభిప్రాయం. 100,000 ఎకరాలు కొన్ని కోట్ల మందికి జీవనోపాధి ఆశిస్తున్నాం. మా జిల్లా శ్రీకాకుళం జిల్లా దాకా మెట్ట ప్రాంతాలన్నీ అయ్యి అక్కడ ఉన్న ప్రజలందరికీ జీవనోపాధి దొరకడమే కాదు, దేశానికి ఆహార భద్రత ఎంతో కలిసి వస్తుందండి. ఇది అనంతరం అసలు ఎవరైనా అప్పుడు అవన్నీ అయిపోతే మా జిల్లాలో ఎవరు ఉద్యోగాల మీద ఆధారపడక్కర్లేదండి, వ్యవసాయం చేసి బతుకుతారండి అందరూ. మా ఉత్తరాంధ్ర జిల్లాలు మామూలు పుణ్యం అండి, ఎవరైనా చేయగలరండి ఇది? ఇది చేస్తున్నామని కడుపు మంట కొలిది మోడీ అమిత్ షా వాళ్ళు ఎంత పాపానికైనా ఒడిగట్టారు వాళ్ళని. ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులు వాళ్ళని ఇది ప్రోత్సాహంతో అండి, ఈ 5 కోట్ల మంది ప్రజలు ఈ ఫ్యూచర్ జనరేషన్ నోట్లో మట్టి కొట్టడానికి ఈ రాష్ట్ర బీజేపీ నాయకులు వాళ్ళకి సహకరించి మొత్తం బీజేపీని నేను అన్నండి. మోడీ షావు రాష్ట్ర బీజేపీ నాయకులండి, ఎప్పటికైనా వాళ్ళు ఈ శిక్ష అనిపిస్తారు, ఈ పాప ఫలితం వాళ్ళు వాళ్ళ తర్వాత తరాలు కూడా అనిపిస్తారు. నేను వాళ్ళు చెప్పిస్తున్నాను వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు వస్తే మా ఈ నిజ స్వరూపం అండి, ఏ కారణంతో అయినా ఈ రాష్ట్ర ప్రజలు తప్పుడు నిర్ణయం తీసుకుంటే మన సమాధి మనం కట్టుకున్నట్టు, దీంతో పాటు మన సమాధి మన ఫ్యూచర్ జనరేషన్ సమాధి కట్టుకున్నట్టేనండి. ఇది అంతకు మించి ఏమైనా చేసి చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఫండ్స్ ఏ రకంగా అయినా ఈ టర్మ్ అయ్యే లోపల దీన్ని 100% పూర్తి చేస్తాడండి ఆయన, మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో కదండి 34,000 ఎకరాలు వాళ్ళు ఇచ్చారు. ప్రపంచంలో ఎవరికైనా సాధ్యం అవుతుందండి? ఎవడిచ్చుకుంటాడండి? అన్నం పెట్టి భూమిని ఎవడిచ్చుకుంటాడండి? ఏ పరిస్థితుల్లో భూమిని నమ్ముకుంటామా? అలాంటిది ఊరికనే ఇచ్చారు జనాలు. చంద్రబాబు నాయుడుకి ఆ క్రెడిబిలిటీ ఆ రియాలిటీ అన్నీ ఉండబట్టే దుర్మార్గులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియడం లేదు. వినలేకపోతున్నాను, అనుభవిస్తారు, ఖచ్చితంగా అనుభవిస్తారు, తరతరాల పాటు అనుభవిస్తారండి. వేళ వాళ్ళే కాదు, వాళ్ళ తర్వాతరాలు కూడా నేను చెప్పిస్తున్నానండి. వేళ ఈ అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరిని కూడా నేను ఖచ్చితంగా చెప్పిస్తున్నానండి. ఇక్కడ మా కడుపు మంట మామూలు మంటలు లేదండి. వీళ్ళు అభివృద్ధిని అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాలు మేము అసలు మమ్మల్ని క్షమించలేకపోతున్నామండి. మేము ప్రజాస్వామ్యం కానీ అలా కళ్ళు మూసిన చేతులు కట్టు కూర్చున్నాం అంతే. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.